కడప నగరంలోని ప్రకాష్ నగర్లో ఓ స్థల వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య వర్గానికి సహదేవ్ రెడ్డి వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. సర్వే నంబర్ 908/1A 2B లోని 2 ఎకరాల 10 సెంట్ల స్థలంపై వివాదం నడుస్తోంది. దీనిపై ఇరు వర్గాలు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఒక వర్గం తమదిగా చెబుతున్న స్థలం సర్వే నెంబర్ వేరని, దీనిపై కోర్టులో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య చెబుతున్నారు. అయితే మరోవైపు ఆ స్థలం తమదే అంటూ అమ్మవరం సహదేవరెడ్డి కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. తమ స్థలాన్ని ఎమ్మెల్సీ రామచంద్రయ్య కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తమ పూర్వీకుల సమాధులు కూడా ఉన్నాయని, వాటిని తొలగించి ఆక్రమించారని విమర్శించారు. అయితే ఈ స్థలాన్ని గతంలో కొనుగోలు చేశామని, పక్కా రిజిస్ట్రేషన్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వివరణ ఇచ్చారు. వివాదాస్పద స్థలంలోకి స్వయంగా రామచంద్రయ్య రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. చివరకు డాక్యుమెంట్లు పరిశీలించి నిర్ధారించాలని అమ్మవరం వర్గీయులు కోరారు. దీంతో ఈ స్థల పంచాయతీ వన్ టౌన్ స్టేషన్ కు చేరింది. తప్పుడు పని చేస్తున్నారంటే నేను కోర్టులో వేసాను, కోర్టులో చూసుకుంటామన్నాడు. కోర్టులు అయినాక పోయి మళ్ళీ అప్పీల్ వేశాడు. అప్పీల్ కబ్జా చేయాలని ప్రయత్నిస్తాను. సపరేట్ సబ్ డివిజన్ చేశారు 78-59 సెంట్స్ పైకి. సపరేట్ పట్టా నెంబర్ కూడా ఇచ్చారు, 846 పట్టా నెంబరు. ఈ 79 ఎకరాల 58 సెంట్లో ఎవరికి పట్టా నెంబర్ ఇవ్వలేదు, మాకు తప్ప, మా ఫ్యామిలీకి తప్ప. ఈ సపరేట్ పట్టాను 4 ఎకరాల 20 సెంట్లుగా రెవెన్యూ రికార్డ్ అంతా టోటల్గా ఎక్కి ఉండాలి. దీనికి ఆ రోజులోనే మ్యాప్ ఇచ్చారు సబ్ డివిజన్ చేసి. దీని ఆ రోజు 1960-61లో మా అబ్బా అంకయ్య, మా పెద్దబ్బ, దాన్ని సబ్ డివిజన్గా చేసి ఆ రోజు సేల్ చేశాడు. దానికి రియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీంట్లో 1 ఎకరా 80 సెంట్లో అమ్మినాడు. ఈరోజు అంతా అమ్ముకుంటా పోతారని మేము పార్టీషన్ సూటు 2006లో ఫస్ట్ ఇయర్ కోర్టులో ఫైల్ చేసినాం. మాది కూడా మీరు అమ్ముకుంటున్నారా అని కోర్టు వారు ఎవరికి ఇచ్చేది వాళ్ళకు సమభాగాలు ఇచ్చారు. దీని మీద రామచంద్రయ్య గారు పార్టీకి యాడ్ అయినారు. అతనికి అతనే ప్యాడ్ యాడ్ అయ్యి బోన్ కూడా ఎక్కలేదు. మా కోర్టులో అయితేనే దీని మీద హైకోర్టులో పోయి ఫైనల్ డిగ్రీ చేయకూడదు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నాడు సి రామచంద్రయ్య ఎమ్మెల్సీ వైసీపీ లీడర్. ఈయన చేసినాడు కదా, మనం కోర్టును మనము ఏమి గౌరవించి సరే ఆ కోర్టులో అయినాకనే చిన్న కమ్మన్నాము. ఈ రకంగా మళ్ళా ఇట్ చేసి ఈ సైట్లోకి దిగి ఈ రోడ్లు వేయడము ఇన్ని కబ్జా ఇదిని దౌర్జన్యంగా వేసి ఎవడీలు పెట్టుకుని చేస్తారని చెప్పి చేస్తే ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం. ఎస్పీ గారు డిఎస్పీకి చేశారు, డిఎస్పీ చిన్నచోకు చేశారు. కానీ వాళ్ళు ఈ సివిల్ కేసులు మేమేం చేయలేము అని అన్నారు. అదేవిధంగా నేను కలెక్టర్ గుడికే పెట్టాను, వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ తీసిపోయి హైకోర్టులో నేను ఈ రకంగా కబ్జా చేస్తాను ఇది చేస్తానని చెప్పి హైకోర్టుకు నేను సబ్మిట్ చేశాను. హైకోర్టులో రీసెంట్గా 1-2 మంత్స్ బ్యాక్ కేసు వాపసు తీసుకున్నాడు సి రామచంద్రయ్య గారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు, వాళ్ళ భార్య, కొడుకు, కూతురు 3 పిల్లలతో ఉన్నాయి. కాకపోతే ఆయనది 1A 2A 1, మా కోర్టు ఇచ్చింది 1A 2B. మరి సపరేట్ పొజిషన్, సపరేట్ పార్టీ, సపరేట్ మరి పట్టా ఎనిక్కి తీసుకునేళ్ళు కదా అని చెప్పి నేను ఇప్పుడు కోర్టులో ఫైనల్ డిగ్రీకి ఫైల్ చేశాను. కోర్టు వారు కూడా ఆమోదించి ఫైనల్ డిగ్రీ రెడీ అవుతుంది. అడ్వకేట్ కమిషన్ వస్తాడు, కొలతలేస్తారు, ఇప్పుడు డిసైడ్ చేస్తారు. దీనికి అసలు ముందు మ్యాప్ కూడా 60లోనే మ్యాప్ ఇచ్చారు సపరేట్గా. ఈ మ్యాప్ను రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసి ఆయన ఒకటి ఏదో కొత్తగా 2014లో పెట్టాయంట మరి ఆయన ఎంఆర్ఓ గారు. అది చూపిస్తాడు సరేలే వస్తారులే, రేపు కోర్టు వస్తుంది కదా, కోర్టుకు చెబుతులే అని చెప్పాము.
అది విషయం జరిగిన విషయం. ఈ రోజు మరలా వచ్చి ఇదెంత సదును చేస్తా, ఈ రకంగా చేస్తా, ఆ ఉండే సమాధిని ఉడికే ఆల్రెడీ పగల కొట్టాడు సమాధిని. దానికి ఫోటోలు కూడా ముందు ఉండేట్లా ఈమె ఏ ఇయర్లో సమాధి చేసింది, ఏ ఇయర్లో ఉండేటి. దీని ఈరోజు ఆనవాలే ఉడిగి ఉండకూడదని భూమిలో ఉండే పిల్లర్లు భీములు ఉడికే వెళ్ళేసాడు. దాన్ని మేము చూసి ఇప్పుడు అడ్డగిచ్చాం. ఇది విషయం జరిగింది. అంటే కోర్టులో జరుగుతుండగానే ఇప్పుడు వచ్చి పనులు చేస్తాడు, పనులు చేస్తున్నాడు, కోర్టును ధిక్కరించి పనులు చేస్తున్నాడు ఆయన పవర్తో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.